పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్. శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుఖ్నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి కార్యక్రమం ద్వారా రకరకాల వ్యాధులను గురించి తెలుసుకుంటున్నాము. ఆ వ్యాధులు ఎలా వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా అలాగే ఒక సమస్య గురించి తెలుసుకుందాం. మరి బక్కపలచగా ఉండడం చూస్తే గాలికి కొట్టుకుపోతాడని చెప్పేసేసి మనం నానుడిగా అనుకుంటుంటాము. అసలు బక్కగా ఎముకల గూళ్ళలాగా ఉంటారు ఎందువల్ల? అలా ఉండడానికి కారణాలు ఏంటి? ఎంతసేపు మనం ఊబకాయం ఉంది, బరువు ఉన్నాము, బరువు ఇట్లా అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే బక్కపలచగా ఉండడం, తేలిగ్గా ఉండడం, మరీ బరువు తక్కువగా ఉండడం, అండర్ వెయిట్ అంటారు దీన్ని. ఈ విధంగా కూడా కొంతమంది ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏంటి? అసలు అంత బక్కగా, అంత తేలిగ్గా బరువు తగ్గిపోవడం ఎలా జరుగుతుంది? మరి బరువు తగ్గిపోవడం అనేది దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయా, ఏమన్నా ప్రమాదం ఉందా అనేటటువంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా బక్కపలచగా ఉండడానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా జెనెటిక్స్ ద్వారా, అంటే జీవకణాల ద్వారా, వంశపారంపర్యంగా వంశానుగతంగా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చిన్నగా బక్కగా ఉంటారు. దానివల్ల దాదాపుగా ఎలాంటి సమస్యలు ఉండవు. అలా కాక అనుకోకుండా బరువు తగ్గిపోవడం లేదా బక్కగా అవడం అనేది జరిగితే మట్టుకు తప్పకుండా అనుమానించి వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలా బక్కగా ఉండడానికి కారణాలు ఏంటి అనుకున్నట్లయితే, చాలా రకాల ఆరోగ్య సమస్యల వల్ల బక్కగా ఉండడం, బరువు తగ్గిపోవడం, ఇందులో బక్కగా ఉండడం వేరు, బరువు తగ్గిపోవడం వేరు. బరువు తగ్గిపోవడం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. బరువు తగ్గడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, టీబీ వ్యాధినందు బరువు తక్కువ అవుతారు. మరియు మాటిమాటికి జ్వరం వస్తూ తగ్గడం వల్ల కూడా బరువు తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాక రక్తహీనత వల్ల కూడా బరువు తగ్గిపోతుంటారు. బొక్కలలో కాల్షియం లోపం వల్ల కూడా, ఎముకల సాంద్రత అంటారు, డెన్సిటీ తగ్గడం వల్ల కూడా బరువు తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ఇలా ఇన్ని కారణాల వల్ల బరువు తగ్గుతున్నాము, మరి బరువు తగ్గితే ఎలాంటి ప్రమాదానికి లోనవుతాము, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని చూసినట్లయితే, బరువు తగ్గిన పరిస్థితుల్లో మనం ఇటు బరువు ఉండం కనుక, ఆ బరువు తక్కువ ఉన్నటువంటి మనుషులకి ఏ పని చేయడం చేతనవ్వదు, బరువులు ఎత్తడం చేత కాదు. ఈవెన్ వారికి వారిగా కొన్ని సందర్భాల్లో నడిచే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. వారి శరీరాన్ని బరువుని వారు కూడా మోయలేని పరిస్థితి ఉంటుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఇంకా కొన్ని అనారోగ్య కారణాలు, ఇందాక చెప్పుకున్నట్టయితే జ్వరాలు అన్నాము, రకరకాల జ్వరాల సమస్యలు ఎదురైనప్పుడు శారీరక బరువు తగ్గే అవకాశం ఉంది. అలా శారీరక బరువు తగ్గడానికి వచ్చే జ్వరాలలో ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు కానీ, మలేరియా జ్వరం వచ్చినప్పుడు కానీ ఈ శారీరక బరువు తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సరే ఎందువల్ల బరువు తగ్గాం, అసలు ఏంటి కారణం అనేది తెలుసుకున్నట్లయితే దానిని బట్టి వైద్య చికిత్సా విధానం ఉంటుంది. మరి బరువు ఎప్పుడైతే తగ్గిపోతున్నాము, బాగానే ఉన్నాము, జ్వరం ఏమి రావట్లేదు, అయినా బరువు తగ్గుతున్నామేంటి అంటే ఇంకొక కారణం కూడా ఉంటుంది.
మనం తీసుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉందో మన ఒంటికి పట్టదు. ఒంటికి పట్టదు అంటే మరి ఎక్కడికి వెళ్తుంది ఆహారం మనం తీసుకుంది అంటే, వామ్స్ ఉంటాయి, ఒక రకమైనటువంటి వామ్స్ పరాన్న జీవులు అంటారు, వాడుక భాషలో నట్టలు లేదా ఏలిక పాములు అంటారు. పొట్టలో ఆ ఏలిక పాములు చేరి, నట్టలు చేరి మనం తీసుకున్న ఆహారాన్ని వెంట వెంటనే అవి తినేస్తాయి. అందువల్ల మనకు సరిపడేటటువంటి శక్తిని మనం తీసుకునే ఆహారం ఇవ్వలేకపోతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ నటలను పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అసలు ఎందువల్ల బరువు తగ్గిపోతున్నారు, దానికి గల కారణాలు ఏంటి, ఇత్యాది విషయాలన్నీ మేము పరిగణలోకి తీసుకొని మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సా విధానాలను ఇచ్చే అవకాశం ఉంది. మరి బరువు పెరగడానికి ఇంటి వద్ద మనం ఏమైనా చేయడానికి సూచనలు సలహాలు ఉన్నాయా అని అనుకున్నట్లయితే, మంచి సలహాలు మంచి చికిత్సా విధానాలు ఉంటాయి, గమనించండి. ముఖ్యంగా ఆహారం ఎలాంటిది తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే శారీరకంగా బరువు పెరుగుతాము, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా బరువు తగ్గిపోతున్నాము అనుకున్న పరిస్థితుల్లో మరి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే బరువు పెరిగే అవకాశం ఉంది. ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలను చూద్దాం. ఉదయము సాయంత్రము మంచి పాలను, గోరువెచ్చటి పాలను ఉదయము సాయంత్రం ఒక్కొక్క కప్పు తాగినట్లయితే చాలా బాగుంటుంది. ఆహారం కూడా మంచి పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా బీన్స్ లాంటి కూరగాయలు, పప్పులు, ఈ మాంసకృత్తులతో కడిగినటువంటి పప్పులు, కందిపప్పు, ఇలాంటి బొబ్బరపప్పు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా శరీరానికి ఎనర్జీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మనం తీసుకునేటటువంటి అల్పాహారాల్లో రాగులు సజ్జలు ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాక వేళకి భోజనం చేయడం, సమయానికి నిద్రించడం కూడా చాలా మంచిది. ఈ విధంగా మనం సరిపడేటటువంటి ఆహారాన్ని, పుష్టికరమైన ఆహారాన్ని సమయానికి భోజనం చేయడం చాలా మంచిది. ఎక్కువగా ఆకుకూరలు, పళ్ళు, పళ్ళరసాలు తీసుకోవడం, దానివల్ల మనం శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆహార పదార్థాలను, తాజా కూరగాయలను, పళ్ళను ప్రతిరోజు నియమం తప్పకుండా తీసుకున్నట్లయితే త్వరగా శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలా ఇంకా మనం ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు, పచ్చిమ అసలే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే, శీతల పానీయాలను అంటే కూల్ డ్రింక్స్ తాగకూడదు. దాంతోపాటుగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రై ఫుడ్స్, ఫ్రై రైస్ ఇలాంటివి అసలే తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ విధంగా పూర్తిగా బయట ఆహార పదార్థాలను మానేయడం వల్ల మన శరీరాన్ని పూర్తిగా మన అదుపులో ఉంచుకొని క్రమశిక్షణతో కాపాడుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇంకా శారీరక వ్యాయామం, యోగా ప్రతిరోజు చేసినట్లయితే తప్పకుండా ఒక అరగంట సేపు మంచి ఎక్సర్సైజ్, రన్నింగ్ ఇలాంటివి చేసినట్లయితే తప్పకుండా శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలా మీ శారీరక బరువు పెరగడం కోసం భౌతికంగా అంటే ఫిజికల్గా యోగా చేయడం ఎంతైనా మంచిది. ఈ ఇంకా ఏంటంటే మరీ ముఖ్యంగా మంచి జీవనశైలిని అలవర్చుకోవాలి. మంచి జీవనశైలి అన్నట్లయితే ఉదయం మినిమం 6 గంటలకు నిద్రలేవడం, మరీ
త్వరగా కాకుండా మరీ ఆలస్యం కాకుండా 10 గంటలకి 9-10 గంటల మధ్యలో నిద్రించడం ఎంతైనా మంచిది. ఆహారం 3 పూట్ల మంచి ఆహారం, పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పూర్తిగా శారీరక బరువును, సరిపడే అంత బరువును పొందే అవకాశం ఉంది. మరి ఈ విధంగా చేసినట్లయితే శారీరక బరువు కోల్పోకుండా తగ్గినటువంటి శారీర బరువుని తిరిగి పొందే అవకాశం ఉంది. మరి బక్కపలచగా ఉన్న అట్లాంటి వాళ్ళకి, మరీ బక్కగా ఉన్న వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బక్కగా ఉన్న వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు మామూలుగా అవుతారు అనే దాని గురించి తెలుసుకుందాం. మరీ బక్కగా ఉన్నవాళ్ళు ఉండడానికి గల కారణాలు ఏంటి, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. బక్కగా ఉండడానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ బక్కగా ఉన్నారంటే అనుమానించాల్సిందే. మడి జెనెటిక్స్ కూడా కాదు అని తేలిన పరిస్థితుల్లో మరేం చేయాలి, ఎందువల్ల వస్తుంది అనుకున్నట్లయితే, ఈ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు మన ఒంటికి పడడం లేదు అని అర్థమవుతుంది. ఇంకా అలా కాకుండా సమయానికి భోజనం చేయలేకపోవడం, అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం, వేళకి నిద్రించకపోవడం, ఇలాంటివి వాటి వల్ల శారీరక ఎదుగుదల లోపిస్తుంది. శారీరక ఎదుగుదల లోపించడం వల్ల మరీ బక్కగా ఉండే అవకాశం ఉంది. ఈ మరీ బక్కగా ఉండిపోవడం, గాలి ఎక్కువ వస్తే కింద పడతామేమో అని చెప్పే పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. అలా ఉండడం వల్ల చాలా రకాల అసంబద్ధ అనారోగ్య లక్షణాలు ఉంటాయి, కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల అనంటే వేళకి సరిపోయేటువంటి ఆహారం తినరు, పుష్టికరమైనటువంటి ఆహారం తినరు, వేళకు నిద్రించరు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ మరీ బక్కగా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా అసలు తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనుకున్నట్లయితే, మంచి న్యూట్రిషన్స్ అండ్ ఫుడ్ అంటే పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే పూర్తిగా క్రమస్థాయిలో క్రమక్రమంగా శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆహారాన్ని అంటే తాజా కాయగూరలు, పళ్ళు, పాలు ఇత్యాది పదార్థాలను సమృద్ధిగా తీసుకోవడం వల్ల శారీరకంగా మంచి ఎదుగుదల సంభవిస్తుంది. దానితో పుష్టిగా ఆరోగ్యంగా మనిషి నిండుగా ఉండే అవకాశం ఉంది. మరీ బక్కగా ఉన్నవారు కూడా కొంతలో కొంత చూడ్డానికి బాగుంటారు, ఫిజికల్గా శారీరకంగా డెవలప్మెంట్స్ అనేటివి కనిపిస్తాయి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బక్కపలిచే వాళ్ళు మామూలుగా అయ్యే అవకాశం ఉంది అనుకున్నట్లయితే, ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా అంటాము, ప్రత్యేకమైనటువంటి యోగా పద్ధతుల ద్వారా, యోగా చేయడం ద్వారా శారీరకంగా మంచిగా దృఢంగా కాస్త లావుగా కనబడే అవకాశం ఉంది. మరీ బక్క కాకుండా, ఎముకల గూళ్ళ కాకుండా కాస్త కండబట్టి, కండ పెరిగి శారీరకంగా మసిల్ టిష్యూస్ పెరిగి మనిషి మంచిగా కనబడే అవకాశం ఉంది. దీంతోపాటుగా మరీ ముఖ్యంగా పాలు పెరుగు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ మనిషి ఫిజికల్గా భౌతికంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎప్పుడైతే గ్రోత్ తగ్గుతుందో అలాంటప్పుడు పూర్తిగా బక్కబడిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా మంచి ఆహారం, వేళకి భోజనం చేయడం వల్ల, మంచి భోజనం తాజా కాయగూరలు, పెరుగు, పాలు ఇలాంటివి సమృద్ధిగా ఎక్కువగా తీసుకోవడం,
లేదా ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తొందరగా శారీరకంగా ఎదిగే అవకాశం ఉంది. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే శారీరక ఎదుగుదల సంభవిస్తుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనుకున్నట్లయితే ఈ కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు, కేక్స్, బర్గర్స్, ఈ రోజుల్లో వచ్చేటటువంటి ఫఫ్స్ అలాంటివి తినకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఇవన్నీ ఇలాంటి ఆహార పదార్థాలు మానివేస్తూ మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ అసంబద్ధమైనటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయడం మంచిది. మరి సమయానికి భోజనం చేయడం, ఉదయం అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం, మరి రాత్రి భోజనం చేయడం తప్పకుండా తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. భోజన సమయాన్ని అలక్ష్యం చేయకూడదు. మరి నిద్ర సమయాన్ని కూడా అలాగే అలక్ష్యం చేయకూడదు. సమయాన్ని అనుసరించి రోజువారీ కార్యక్రమాలను జాగ్రత్తగా మనం అలవర్చుకున్నట్లయితే సమయానికి వేళకు భోజనం చేస్తూ వేళకు మిగతా పనులన్నీ చేస్తూ ఉంటే తప్పకుండా ఫిజికల్గా శారీరకంగా భౌతిక ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫిజికల్గా ఎదగడానికి శారీరకంగా బాగుగా కనబడాలి అంటే కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది, తప్పకుండా చేయాలి కూడా. ఇంకా ఈ ఫిజికల్గా శారీరకంగా ఎక్కువగా మరీ బక్కగా ఉండకుండా మంచిగా ఉండడానికి మంచి ఆహార పదార్థాలు, ప్రోటీన్ ఫుడ్స్, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు కూరగాయలు, దుంపలు, దుంప రాష్ట్రాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ రాగులు, సజ్జలు, కార్న్ మొక్కలు ఇలాంటివి ఆహారంగా తీసుకోవడం వల్ల కొంతవరకు తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఈ ఇత్యాది విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే శారీరకంగా ఎదుగుదల ఉండే అవకాశం ఉంది. మరి ఇలాంటి ఎదుగుదల ఎప్పుడైతే లోపిస్తుందో మనం అప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది? ఎదుగుదల లోపించినప్పుడు తప్పకుండా క్రమానుసారంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. ఇవన్నీ సమయం సందర్భం చూస్తూ సమయానుకూలంగా తప్పకుండా ఈ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలను పాటిస్తూ ఉన్నట్లయితే చాలా మంచిది. ఇంకా మరి శారీరక ఎదుగుదలకి ఇంట్లో ఏమైనా చికిత్సా విధానాలు ఉన్నాయా అని ఆలోచించినట్లయితే అతిబల లేదా బలాచూర్ణము 20 grams, దాంతోపాటుగా అశ్వగంధ చూర్ణము 20 grams, ఆమ్ల చూర్ణం ఉసిరిక చూర్ణం అంటారు అదొక 20 grams, ఇవన్నీ మూడు విడివిడిగా చూర్ణించుకొని ఈ మూడు చూర్ణాలను బాగా కలిపి గాలి దూరని డబ్బాలో పెట్టుకొని లేదా సీసాలో భద్రపరచుకొని రోజు ఉదయం సాయంత్రం 1 చెంచా లేదా 5 grams వరకు తేనెతో కలిపి తీసుకున్నట్లయితే శారీరకంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ చికిత్సను అనుసరిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శారీరక బరువు అంటే ఫిజికల్ ఎన్లార్జ్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది. శారీరక ఎదుగుదల యథావిధిగా మొదలవుతుంది. ఎదుగుదల లోపించినప్పటికీ ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల క్రమబద్ధతిలోకి వస్తుంది. ఇలా ఈ శారీరక ఎదుగుదల లోపించడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. ఇలా
జరిగినప్పుడు రకరకాల జబ్బుల బారిన పడతాము. ఎందువల్ల అంటే ఏ జబ్బు వచ్చినప్పటికీ శారీరకంగా తట్టుకునే పరిస్థితి ముఖ్యంగా ఉండదు. దాన్ని యాంటీబాడీ ప్రొటెక్షన్ అంటాము. అంటే ఏ జబ్బు వచ్చినా శరీరం తట్టుకునే పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి ఏ చిన్న వర్షం పడినా, ఏ కొంచెం గాలి పెట్టినా కూడా, వాతావరణంలో చిన్న మార్పులు సంభవించినప్పటికీ కూడా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వీరికి, ఇలాంటి వారికి తొందరగా జబ్బులు సోకే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే బక్కపలచగా ఉంటామో, అనుకోకుండా అన్వాంటెడ్గా శారీరకంగా బక్కగా తయారవుతామో, అప్పుడు వెంటనే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సరైనటువంటి నివారణోపాయాలను పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. మరి దీనికి ఇంకా ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? మామూలుగా ఇలా చేసినట్లయితే కొంతవరకు బాగుంటుంది. మంచి ఆహార నియమాలను పాటిస్తూ ఉన్నట్లయితే శారీరకంగా ఎదుగుదల పెరిగి మంచిగా ఉంటాము. ఇప్పటికీ ఈ శారీరక ఎదుగుదల పెరగడం లేదు, లోపించి అలాగే ఉంటుంది అనుకున్న పరిస్థితుల్లో తప్పకుండా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే, మీకు సరిపడేటటువంటి ఆరోగ్య సూచనలు చేస్తూ, మీకు అవసరం ఉన్నటువంటి వైద్య చికిత్సలను మీకు పూర్తిగా అందిస్తారు. వారు చెప్పిన విధంగా ఆయుర్వేద మందులను వాడుతూ ఈ శారీరక అలసట లేదా ఫిజికల్ బాడీ స్ట్రక్చర్స్ని పెంచుకునే అవకాశం ఉంది. ఈ బక్కపలచబడిన వారు మామూలుగా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించండి. ఇలా పైన చెప్పిన జాగ్రత్తలు, లక్షణాలు రావడానికి గల కారణాలను గుర్తెరిగి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫిజికల్ బాడీ స్ట్రక్చర్స్ని పెంచుకునే అవకాశం ఉంది ఇత్యాది విషయాలన్నీ కూలంకుషంగా చర్చించుకొని ఉన్నాము. కావున ఇవన్నీ పాటిస్తూ మరీ బక్కపలచగా ఉన్నవారు మిమ్మల్ని మీరు శారీరకంగా ఎదుగుతూ ఉండవచ్చును. కాబట్టి తప్పకుండా ఈ సూచనలు పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.